నల్లగొండ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న జంటను హత్య చేసిన వారిని గుర్తించి కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ చౌరస్తా వద్ద సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కులరక్కసి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కులాంతర వివాహం వల్లనే హత్య జరిగిన విషయం బయటపడినందున వెంటనే కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అన్న కొంచెం ముందటి కంటే అటు మీకు ఎండ కొట్టదా? విజయవాడ జిల్లాలో నరేష్ హత్యకు నిరసనగా దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. ఇక మొన్న నరేష్ నెల రోజుల నుండి అవపడతలేడని పోలీస్ కాంప్లైంట్ ఇచ్చినారు. ఎలాంటి చర్య తీసుకోకుండా విచారణ జరపకుండా ఆ కుటుంబ వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. అయినా చివరికి నరేష్ హత్య ఆ లవ్ ప్రేమించిన అమ్మాయి తండ్రి చేసిందనేది తండ్రి ఒప్పుకోవడం జరిగింది. అలాగే అమ్మాయి గర్భవతిని పెళ్ళి అయి ఉన్నందున ఆ అమ్మాయిని కూడా హత్య చేసిందనేది క్లియర్గా బయటపడ్డది. అందువరకే స్వాతి నరేష్ హత్యలు ఒక కుట్రపూరితంగా కుల రక్కసి ద్వారానే కుల సమస్య మీదనే హత్య కావించబడ్డారు కాబట్టి సిబిఐ వారిచే వాళ్ళని విచారించాలి. హత్య చేసిన వాళ్లను దానికి సంబంధించిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని వైద్యాల జిల్లా సిపిఎం పార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా ఏకకంఠంతో వేడుకుంటున్నాయి. ఈ సమస్యను వెంటనే సిబిఐ వారికి అప్పగించకుంటే మరింత పోరాటాలు చేస్తామని మేము తెలియజేస్తున్నాం.